ఈ రోజే డౌట్ నాట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ ని పొందండి. హలో ఎవ్రీవన్, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రశ్న, ఒక రోజు సిమ్లాలో ఉష్ణోగ్రత -4 డిగ్రీల సెంటీగ్రేడ్ మరియు అదే రోజున కుఫ్రీలో -6 డిగ్రీల సెంటీగ్రేడ్ గా నమోదైనది, అయినా ఆ రోజున ఏ నగరంలో అత్యంత చలిగా ఉన్నది ఎలా చెప్పగలవు అన్నారు. ఇక్కడ మనకి ఒక రోజులో సిమ్లాలో అలాగే కుఫ్రీలో నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు ఇచ్చారు, అయితే సేమ్ రోజున ఏ నగరంలో ఎక్కువ చలిగా ఉంది అంటున్నారు, అయితే ఎలా చెప్పగలవు అన్న అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు, దత్తాంశంలో 2 నగరాల యొక్క ఉష్ణోగ్రతలు ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు, సిమ్లా యొక్క ఉష్ణోగ్రత అలాగే కుఫ్రీ యొక్క ఉష్ణోగ్రత. ఫస్ట్ దత్తాంశం ప్రకారం సిమ్లా ఉష్ణోగ్రత ఎంత ఇచ్చారు, సిమ్లా ఉష్ణోగ్రత వచ్చేసి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఇచ్చారు. నెక్స్ట్ కుఫ్రీ ఉష్ణోగ్రత ఎంత ఇచ్చారు, కుఫ్రీ ఉష్ణోగ్రత వచ్చేసి ఉష్ణోగ్రత -6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఇచ్చారు. ఓకే, మనకేం కనుక్కోమన్నారు, అత్యంత చలిగా ఉన్నటువంటి నగరాన్ని మనల్ని కనుక్కోమన్నారు. ఏం కనుక్కోమన్నారు, అత్యంత చలిగా ఉన్న నగరం ఇప్పుడు మనం కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఎలా కనుక్కున్నాం అనే రీజన్ కూడా చెప్పాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకేంటి, సిమ్లాలో ఉష్ణోగ్రత -4 డిగ్రీస్, అలాగే కుఫ్రీలో ఉష్ణోగ్రత ఎంత వచ్చింది, -6 డిగ్రీస్ వచ్చింది. ఓకే, ఇప్పుడు -డిగ్రీస్ పెద్ద వాల్యూవా లేకపోతే -6 డిగ్రీస్ పెద్ద వాల్యూవా అనేది చూడాలి. ఇక్కడ మైనస్ ఏమిచ్చారు, -4 డిగ్రీలు సెంటీగ్రేడ్ అలాగే -6 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఇచ్చారు. రెండిట్లో మనకి ఏ విలువ పెద్దది అవుతుంది, ఇక్కడ -6 అనేది -4 కంటే పెద్దదా చిన్నదా, -6 అనేది -4 కంటే తక్కువ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇది సంఖ్యారేఖ మీద చూసుకున్నట్లయితే -6 అనేది, సపోజ్ ఇక్కడ మనం సంఖ్యారేఖ తీసుకున్నట్లయితే సంఖ్యారేఖ మీద మనకి ఇక్కడ మనం సంఖ్యారేఖ తీసుకొని చూసినట్లయితే ఇలా తీసుకున్నాం అనుకో, దీని మీద మనకి ఎలా వస్తుంది, ఇప్పుడు ఇక్కడేమో 0, 1, 2, 3, 4, 5, 6 ఇలా తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది, -1, -2, -3, -4, -5 అలాగే ఇక్కడ -6 వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే -4 అనేది -6 కి -4 అనేది కుడి వైపున ఉంది, కాబట్టి -6 కంటే 4 అనేది పెద్ద వాల్యూ. -6 కి -4 అనేది కుడి వైపున ఉంది కాబట్టి ఏమవుతుంది, -6 అనేది -4 కి ఇటు సైడ్ ఉంది, ఎడమ వైపు ఉంది కాబట్టి -4 కంటే -6 చిన్న వాల్యూ అన్నమాట. ఏం చెప్పచ్చు ఇప్పుడు, దేర్ఫోర్ సంఖ్యారేఖ నుంచి మనం ఏం గమనించాము, -6 డిగ్రీస్ అనేది ఏంటి, 4 డిగ్రీలకు -4 డిగ్రీలకంటే చిన్న వాల్యూ. ఓకే, ఉష్ణోగ్రతలో ఏంటంటే ఎంత తక్కువ వాల్యూ ఉంటుందో ఆ ప్రాంతం ఎక్కువ చలిగా ఉంటుంది, ఎంత తక్కువ ఉంటుందో ఆ ప్రాంతం అనేది ఉష్ణోగ్రత ఏం చెప్పచ్చు, ఉష్ణోగ్రత తక్కువ, ఉష్ణోగ్రత తక్కువ ఉన్న ప్రాంతం ఎలా ఉంటుంది, ఎక్కువ చలిగా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి తక్కువ ఉష్ణోగ్రత అంటే ఏంటి, తక్కువ విలువ ఏది, -6 అనేది -4 కంటే చిన్నది. సో తక్కువ ఉష్ణోగ్రత అంటే ఇక్కడ మనకి తక్కువ ఉష్ణోగ్రత ఏంటి, తక్కువ ఉష్ణోగ్రత ఏమొచ్చింది ఇప్పుడు, -6
డిగ్రీస్ వచ్చింది. ఎంత వచ్చింది? -6 డిగ్రీస్. ఓకే, ఇక్కడ మనం ఏమన్నా ఉష్ణోగ్రత ఎంత తక్కువ తక్కువ వస్తుందో ఆ ప్రాంతం, తక్కువ ఉన్న ప్రాంతం చలిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్పచ్చు, ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ప్రాంతం ఇప్పుడు మనకి ఏమవుతుంది, కుప్రి అవుతుంది. కుప్రిలో మనకి -6. ఇప్పుడు మనకి తక్కువ ఉష్ణోగ్రత అంటే ఏమైంది, -6 డిగ్రీస్. కాబట్టి దేర్ ఫోర్ కుప్రిలో అత్యంత చలిగా ఉంటుంది. ఎందుకంటే ఉష్ణోగ్రత తక్కువ ఉన్న చోట ఎక్కువ చలిగా ఉంటుంది. కాబట్టి కుఫ్రిలో అత్యంత చలిగా ఉంటుంది. ఎందుకు ఎలా చెప్పగలవు అన్నారు కదా, సో ఎందుకంటే -6 డిగ్రీస్ అనేది -4 కంటే చిన్నది. సో -6 డిగ్రీస్ ఇస్ లెస్ దాన్ -4 డిగ్రీస్ సెంటిగ్రేడ్. కాబట్టి కుఫ్రిలో ఎక్కువ చలిగా ఉంటుంది. ఈరోజే డౌట్ నాట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.